Nene Raja Lekka. హాయ్ గైస్ వెల్కమ్ టు మోహిత్స్ వైడి ఛానల్ గైస్ వచ్చేసరికి మంచి ఎడిటింగ్ వీడియో గురించే చెప్తాను గైస్ ఇందులో మనం చాలా సింపుల్గా అయితే ఈ వాట్సాప్ స్టేటస్ ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అండ్ వీడియోని అసలు లైక్ చేయండి గైస్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తూ ఉండండి దయచేసి గైస్ ప్రతి ఒక్కరు కూడా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ పక్కన ఉన్న గంట అయితే మర్చిపోకుండా కొట్టండి గైస్ అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే ప్లస్ మై ట్యాబ్ చేయండి గైస్ ట్యాబ్ చేసిన తర్వాత 9:16 అయితే సెలెక్ట్ చేయండి సెలెక్ట్ చేసిన తర్వాత గైస్ ఏం లేదు మీ దాంట్లో ఏదో ఒక పిక్ అయితే ఉంటుంది కదా మీ పిక్ అనేది అయితే సెలెక్ట్ చేసుకోండి అది కానీ సైడ్కు ఉన్నది అనుకోండి పిక్ అనేది పర్వాలేదు లేదు అంటే దానిపై ట్యాప్ చేసేసి ఇక్కడ మీరు జూమ్ ఆప్షన్ ఉంటుంది కదా ఇజ్ ఈక్వల్ టు మై ట్యాప్ చేసి దీన్ని ఎట్లా అయితే జూమ్ చేసుకోండి నేనైతే ఈ విధంగా జూమ్ చేస్తున్నాను మొత్తానికైతే నేను పూర్తిగా సైడ్కి అయితే తీసుకొచ్చేసాను గైస్ దీన్ని ఎందుకంటే నాది సైడ్కి అయితే చూస్తూ లేదు కాబట్టి ఆఫ్టర్ ఎఫెక్ట్ పెట్టినప్పుడు మళ్ళీ మన పిక్ అనేది అయితే పూర్తిగా మూసుకోకుండా నేను ఈ విధంగా అయితే జూమ్ చేశాను మీరు కూడా అయితే ఈ విధంగా జూమ్ చేయండి ఆఫ్టర్ గైస్ మీరు జూమ్ చేసిన తర్వాత ఇక్కడ లేయర్స్లోకి వెళ్ళండి మీడియాలోకి వెళ్ళండి వెళ్ళిన తర్వాత గైస్ నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను అక్కడికి వెళ్ళి అయితే డౌన్లోడ్ చేయండి ఈ ఎఫర్ట్లోనే మనకి సాంగ్ కూడా అయితే ఇంక్లూడ్ చేసి ఉంటుంది గైస్ ఈ ఎఫర్ట్ని అయితే మీరు సెలెక్ట్ చేయండి సెలెక్ట్ చేసిన తర్వాత సెకండ్ ఆప్షన్ క్లిక్ చేసేసి ఇక్కడ ఫుల్ స్క్రీన్కి అయితే అడ్జస్ట్ చేయండి గైస్ అడ్జస్ట్ చేసిన తర్వాత కిందకు వచ్చారనుకోండి ఇక్కడ మనకి బ్లెండింగ్ ఉన్నది చూస్తారు కదా దానిపైన ప్రెస్ చేస్తే ఇక్కడ మనకి స్క్రీన్ అనేది అయితే కనబడుతుంది దానిపైన క్లిక్ చేయండి గైస్ క్లిక్ చేసిన తర్వాత చూడండి గైస్ మనకి ఓవరాల్గా మనకి లుక్ అండ్ సాంగ్ కూడా అయితే మనకి ఈ విధంగా ఇక్కడే వచ్చేస్తుంది వచ్చిన తర్వాత గైస్ మళ్ళీ లేయర్స్లోకి ఎత్తడానికి వెళ్ళిన తర్వాత నేను కింద డిస్క్రిప్షన్ ఇంకోటి అయితే ఇస్తాను గైస్ గ్రీన్ స్క్రీన్ అనమాట అది దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసిన తర్వాత ఈ విధంగా ఇంక్లూడ్ చేసిన తర్వాత మళ్ళీ జూమ్లోకి వెళ్ళి ఇక్కడ ఫుల్ స్క్రీన్కి అయితే అడ్జస్ట్ చేయండి గైస్ అడ్జస్ట్ చేసిన తర్వాత ఇక్కడ పైకి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ క్రోమా కీ అని అయితే ఒకటి ఉంటుంది చూసారు కదా దానిపై ప్రెస్ చేసేసి ఎనేబుల్ చేయండి గైస్ అయితే ఎనేబుల్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా మొత్తం అంతా కూడా అయితే పోతుంది ఇన్ కేస్ ఏమైనా పోకపోతే ఇక్కడ దీంట్లోకి వెళ్ళి సెకండ్కి అయితే పెట్టండి పెట్టిన తర్వాత పైది కూడా మనకి సేమ్ కరెక్ట్గా అయితే అడ్జస్ట్ చేసేసేయండి అప్పుడు మనకి పోవచ్చు ఇంకా అంతకి కూడా పోకపోతే మనం ఇక్కడ క్రోమా కీలోనే వీటిని 50 అవి అన్నీ అయితే మీరు ఇక్కడ కరెక్ట్గా అయితే అడ్జస్ట్ చేసుకోండి అడ్జస్ట్ చేసుకుంటే మనకి గ్రీన్ కలర్లో ఏదైతే ఉంటుందో అంతా కూడా అయితే మనకి పోవడం జరుగుతుంది ఆఫ్టర్ గైస్ మనకి ఎఫర్ట్ ఎక్కడ దాకా అయితే ఉందో అక్కడ దాకా వచ్చేసి ఈ సిజర్ పెట్టి రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి మనకి ఎఫర్ట్ దాకా కూడా మొత్తం అంతా కూడా ఈజీగా అయితే అడ్జస్ట్ అయిపోతుంది అనమాట ఆఫ్టర్ అడ్జస్ట్ చేసిన తర్వాత గైస్ ఏం లేదు ఇప్పుడు స్టార్టింగ్ వచ్చేసి లేయర్స్ మీద ట్యాప్ చేయండి లేయర్స్ మీద ట్యాప్ చేసిన తర్వాత మీడియాలోకి వెళ్ళండి గైస్ వెళ్ళిన తర్వాత నేను కింద డిస్క్రిప్షన్లో ఇంకొకటి అయితే ఇస్తాను గైస్ అదేం లేదు మనకి బార్డర్ అనమాట ఈ బార్డర్ని అయితే సెలెక్ట్ చేయండి మనకి సాంగ్ అనేది ఈ లైటింగ్ ఎఫెక్ట్లోనే ఉంటుంది కాబట్టి పర్వాలేదు అండ్ ఆఫ్టర్ గ్యాస్ ఈ బార్డర్ ఉంది కదా దీన్ని కూడా మీరు ఫుల్ స్క్రీన్ అయితే చేయండి చేసిన తర్వాత గ్యాస్ మనకి ఓవరాల్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది గ్యాస్ అండ్ ఇక్కడ ఎక్స్పోర్ట్ మై ట్యాబ్ చేసి ఈజీగా అయితే ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు గ్యాస్ చూడండి అసలు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి